శ్రీదేవి డ్రామా కంపెనీ. నా దోతి అట్లే ఉన్నది, నా చాలు అట్లే ఉన్నది. నేను కేరళకు వచ్చిన. నువ్వు వచ్చింది కోమలో నుంచి, కోవిడ్ నుంచి కాదు. ఓకేనా? ఓకేనా? నేను ఎన్ని ఇయర్లు అయింది కోమలకు పోయి? 1 ఇయర్ అయింది. నువ్వు ఇలా వెళ్ళేవా లేదు కోమలకి. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు ఏదో ఒకటి చేస్తే గానీ నీకు సరదా తీరేటట్లు. అంటే ఫోన్ చూస్తున్నావు, అట్లా ఏమిందమ్మా అది? శ్రీదేవి డ్రామా కంపెనీ తెలీదా నీకు? ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏమండి పవిత్ర, ఏంటి సంగతి? నేను కేరళకి వెళ్ళి కేరళ. ఏ డాక్టర్, శ్రీదేవిలో అసలు ఈ ఎపిసోడ్ చూసావు నువ్వు? ఇప్పుడు చూడు ఇదే అంటున్నాడు. మెంటల్ అయింది అయ్యలకు. అరే ఓపరాగా ఓపరాగా ఆపరా, వస్తుంది ఆటో. ఆటో రాదు సార్, నేను వస్తా, నేను వస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ షురూ అవుతుంది, అది పోవాలి. మీరు వేరే ఆటో చూసుకోరు, మీరు వేరే ఆటో చూసుకోరు. డాక్టర్ అదే అని, నర్సమ్మ అదే అని, ఆట కూడా అదే అంటుంది. అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఏందా? ఏడాదిలో ఇంత ఘోరం జరిగిందా? ఎవరు చూసినా చేతులలో ఫోన్ పట్టుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏడున్నరా మీరు? ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రండి బా. పదేళ్ళుగా నువ్వు కూడా పెరగట్లేదు, మేమేమైనా అడిగామా? 1 ఇయర్ కష్టం మేడం, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అవునవునవును, అది నిజమే. అడిగేమో పెరగట్లేదని బాధ, నీకు పెరుగుతుందని బాధ, పెరుగుతుందని బాధ. మేడం మీ అబ్బాయి రాలేదు. అబ్బాయి గ్రూప్ గా రాడు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అలా డెల్ గా చెప్తారంటారా? నువ్వు డెల్ గా యాంకరింగ్ చేయట్లేదు ఏంటి? మేము చూడట్లేదా? అయినా మేము ముందు వచ్చా, నువ్వు ఎప్పుడు ఎందుకు వెనకొస్తావు నాకు అర్థం కాదు. హీరో ఎప్పుడు వెనక్కి. మరి హీరోని రమ్మనొచ్చు కదా, ఈయన ఎందుకు, ఈయన ఎందుకు? ఈవెంట్ కావాలి అని చెప్పని ఇక్కడికి రమ్మన్నాడు. ఎక్కడ ఉన్నాడు అర్థం కావట్లా. ఏమంటే బిలియనర్ గారు? నేనేనా? నేనే నేనే. అంత మంచిగానే ఉన్నది, ఆయన పొదలు గీదలు అన్ని కాళ్ళకే అంటుకుని ఏడుకోవచ్చిన నువ్వు. ఇగో నేను నగి నగి మళ్ళా కోమల పైన మంచి, కోమల పైన మంచి. నువ్వు ఇదే ఉన్నావు. మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వాలి. ఇవాళ మా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఫస్ట్ యానివర్సరీ. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఏడాది మాసం అంతే కదా? ఏడాది మాసం 365 కలిపి 3 గంటల్లో చూపెట్టాలి. ఇరకొడతాం సార్, మీరు హ్యాపీ కూర్చోండి. ప్రతి ఒక్కరు కావాలి, ఇలా డాన్స్ చేసే వాళ్ళు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, పాన్ ఇండియా కాడికి వెళ్ళి మొత్తం ఇక్కడ పాంటపల్ల దాకా మొత్తం ఆర్టిస్టులు కావాలి. మీకు పాన్ ఇండియా స్టార్స్ అందరం తీసుకొస్తానండి ఇక్కడికి. మాట ఇచ్చినావుగా. మాట అంటే మాట ఏమంది? పోతున్నాయి నేను. అమ్మా మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, మిగతా నేను చూసుకుంటాను. శాంతి దూత అనుకుంటా. శాంతిని కూడా వదలడు. పాన్
ఇండియా స్టార్లు కావాలంటే అర్జెంట్ గా ఆది గాని రాంప్రసాద్ గాని ఇద్దరిని అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయమన్నారు. హలో అరే ఆది రాంప్రసాద్, మనకి మంచి ఈవెంట్ వచ్చిందిరా, ఫ్యాన్ ఇండియా స్టార్స్ కావాలంట, మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళతో మాట్లాడి పేమెంట్ అంతైనా పర్లేదు తీసుకొచ్చానరా. ఓకే ఉంటా. బిడ్డ ఇది నా అడ్డ, పాన్ ఇండియా స్టార్ సింపుల్ ఇస్తే మీరు వచ్చారండి. హలో చెప్పలేదా, పాన్ కార్డు ఉంది కాదు. ఇదేంటిది, నువ్వు చెట్లు ఎక్కడ కుదరక చెట్లు నీ మీద ఎక్కించేసుకున్నావు మొత్తం. ఇంతవరకు విత్తనాలు వేసావు, పైన విత్తనాలు వేయలేదా, చెట్లు రాలేదు. ఓహో ఏంటి ఇవన్నీ నువ్వు వేసిన విత్తనాలా? మీరెందుకు వచ్చారు చెప్పండి. ఇక్కడ పాన్ ఇండియా స్టార్స్ కావాలని అడిగారు, నాకు తెలిసింది. ఓకే, అమెరికా దగ్గరికి వెళ్ళాం. ఏమన్నారు? దబాంగ్ దబాంగ్ అన్నాడు. అదేంటి, ఆ సల్మాన్ ఖాన్ గారి సినిమా కదా, ఆయన సినిమా ఎందుకు తిట్టుకోవడం వల్లనే ఆయన సినిమా పెట్టి తిట్టాడు ఆయన. నేనేమో మన సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళాను, అతను దంగల్ అన్నాడు. దంగల్? అది అమీర్ఖాన్ గారి సినిమా కదా. మరి నా సినిమా అతను వాడాడు కదని చెప్పి అతని సినిమా అతను వాడాడు పేరు. ఆ పాన్ ఇండియా స్టార్స్ తీసుకురావడం మా వల్ల కాలేదు, కానీ నువ్వేదన్నా ఉంటే చూడు మరి. సరే, ఇప్పటికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కావాలి అని చెప్పినట్టే కష్టం. శ్రీదేవి డ్రామా కంపెనీ మాకు వినపడకుండా చెప్పాలి, నువ్వు మాకు వినపడుతుంది తెలియకూడదు అని చెప్పానంటే మన శ్రీదేవి. ఏంటి భయ్య ప్రాబ్లం అంటే అది మనం. సరే సరే సరే, త్వరగా ఏరీస్ లోపలేసి. పాన్ ఇండియా స్టార్స్ వస్తున్నారు, మేము మాట్లాడాం. ఎవరెవరు వస్తున్నారు? పాన్ ఇండియా స్టార్స్ అందరూ వస్తారే, మీకు ఎందుకు వచ్చిందో చూసి మీరే షాక్ అవుతారు. మీరు వెళ్ళి కూర్చోండి మీ బాబాయ్ దగ్గర. మాకు గాలి హీరో కావాలి కంపల్సరీగా. లెట్స్ వెల్కమ్ ఆ పాన్ ఇండియా స్టార్. సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది ఎంత నిజం, స్టార్ అనేది అంత నిజం. అరే ఇస్తారు గాని లేక స్టార్ స్టార్ అంటాడు, నీడు ఎక్కడికి వెళ్ళి చూసినా అదే ఉన్నాడు మొద్దుబాటము. మీరు ఇన్ని రోజులు కోమలు ఉన్నారు కదా అమ్మా. సార్ నమస్తే సార్, మంచిగురా. ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తారు? ఆచార్య అబ్బా, ఆ స్టెప్ ఉంటుందా సార్? ఇట్లా ఇట్లా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకుంటుంది. నమస్తే సార్, నీతో ఫోటో వదిలేదాం అనుకున్నా, వీడియోలో వచ్చిన సంతోషం సార్. ఈయనెవరు? సార్ బంగారు రాజు గారు. ఆహా, నేను మీ బంగారు రాజు. బాత్రూమ్ వాటి తోటి లేకున్నాడు వీడు. వీడు బంగారు రాజు ఎందుకు అయితాడా? మీ ఇద్దరిని మొన్న తాడేపల్లి కూడా ఈవెంట్ లో చూసావా మీ ఇద్దరిని? హలో, అలాంటారేంటి పాన్ ఇండియా స్టార్స్ తీసుకొస్తే మీరు ఇన్సల్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. బంగారు రాజా? బంగారు రాజు. మొన్న పండుగ పోయినావా? పోయినా కదా. బాతులతో కొట్లాడినావా? కొట్లాడినా కదా. బాతులతో కొట్లాడతాయా బంగారు రాజు? కోడి పుంజులతో కొట్లాడతాను. సౌరితే సార్ 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 నమస్తే సార్, మంచిగురా. వేరే స్టెప్ వేయమంటే గిటార్ స్టెప్ వేస్తున్నాడు. ఇంకో సాంగ్ లో వేరే స్టెప్ ప్రాక్టీస్ చేస్తాను సార్. కంకర పడితే ఎందుకు? ఎందుకు ఏదే హీరో అన్నాడు? గాలోడ్ హీరో. ఆయన ఏమైనా మీరు చెప్తా సార్, మీరు కూడా కూర్చోండి. సో ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి ఇంకే స్టార్స్ రాబోతున్నారో చూద్దాం. చూడండి సార్, పాన్ ఇండియా స్టార్ అరుంధతి సినిమాలోని షైతాన్ వచ్చింది. ఆయన ఎవరు వెనక? కేశవ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ మచ్చా. కాదే, నేనే పుష్పరావణ్ నమ్మట్లేదు ఇక్కడ. నువ్వు కేశవ అని చెప్పి వస్తే ఇంకెవరండి చెప్పు. చెట్టు నేను ఆయన వేసుకున్నాడు తెలియదు, అక్కడ చెప్పి డేట దగ్గర చెప్పి. సరే నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. గల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 
ఇస్తా, రెండు నిమ్మకాయలు ఒక నల్ల కూడా ఇస్తా, మా అత్తగారికి చేతబడి చేయవ కొంచెం, చేతబడి చేయవ కొంచెం. ఏంట్రా నేను ఎవరు అనుకుంటున్నావు? ఎవరు నువ్వు కాలికయ్యా? కాలికి వెయ్యా, చేతికి ఐదు వందలు, కిడ్నీకి 3,000 కాదురా? కిడ్నీకి 3,000 కదా సార్, 30 లక్షలు అయ్యే పోగేస్తున్నా. ఓలా తీరింది అలాగి. బేసిక్ గా కాలకయ్య, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? నువ్వు కూడా నాలాగే ఏం మాట్లాడినా జనాలకి అస్సలు అర్థం కాదు. అందుకే నిన్ను కిలికిలి అంటారు, నన్ను కిరికిరి అంటారు. ఏ యు సుధీర్, ఏ ఐ సీ యు వీడియోస్ యా. బాహుబలి యుద్ధం జరగడానికి సగం కారణం నువ్వే. నేనేం చేశానండి? దేవసేన ఎత్తుకపోయింది నువ్వే కదా. నేను ఎందుకు ఎత్తుకుపోయినాడు బాబు? మీ పేరేంటి? మేరా నామ్ కట్టప్ప. మీ క్యారెక్టర్ ఏంటి అన్నా? బచక 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 బచక. సూపర్ నైస్, థ్యాంక్ యూ, బాగా చేశారు అందరూ. ఇప్పుడు మీరేంటమ్మా, అమ్మా మీరిద్దరు ఏంటి? మాకేం చెప్పలేదండి. మీకేం చెప్పలేదా? నేను చెప్తాను. ఆయన ఇంకేదో చెప్తాడు అమ్మా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు టీవీలో చూడడమే, ఇవాళ ఈ యానివర్సరీలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కామ్ ఎక్స్టెన్షన్. నేను ఎవరో తెలియదా నీకు? ఎవరు? నన్ను డీలో వాడతావు, జబర్దస్త్ లో వాడతావు, క్యారివాన్ లో వాడతావు. ప్రొడక్షన్ మంగమ్మ, నా మట్టుకు నేను ప్రొడక్షన్ లో పని చేసుకుంటుంటే ప్రొడక్షన్ మంగమ్మ, ప్రొడక్షన్ మంగమ్మ అని నన్ను సెలబ్రేట్ చేశారు. నేను ఎవరో జనాలకు తెలియద్దా, అందుకే వచ్చిన. ఓకే, సో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి ఇటువైపు నుంచి ఫిల్మ్ స్టార్స్ అండ్ ఇటువైపు నుంచి టీవీ స్టార్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు కాబట్టి మీరందరూ వెళ్ళి హ్యాపీగా కూర్చుంటే మన ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మీ అందరికీ ఒక సర్ప్రైజ్. సో లెట్స్ టేక్ లుక్ ఆఫ్ ద సర్ప్రైజ్. మెర 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 మీసంతో టీ గర 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 గడ్డంతో టీ పిడి 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 పిడిగిలితో టీ పొడి పొడి చేసే అడుగులతో టీ అన్నయ్య వచ్చినాడు, ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు, హల్చల్ ఎవడ్రా ఈ పాట సజెస్ట్ చేసింది? ఎవడి ఎవడికి అన్నయ్య? ఇంత మంది అమ్మాయిల మధ్యన అబ్బాయిని పెట్టడం ఫస్ట్ నచ్చలేదు నాకు. ఇంత మంది అమ్మాయిలు అన్నయ్య అంటారేంటి? ఇఫ్ ఇట్ వాస్ ఫర్ యూ ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ మైండ్. అన్నయ్య వచ్చినట్టు పాట మాకు. అచ్చా మీ అందరికి. ఓన్లీ మాకు మీరు అన్నయ్య. ఐ హేట్ ద వర్డ్ అన్నయ్య. అబ్బాయి అంటే ఓకే, నన్ను అబ్బాయి ఒక్కడికే ఇచ్చా, ఎందుకంటే అంత మంది అమ్మాయిల మధ్యన కూర్చున్నాడు కనుక అతనికి ఒక ఐ వాంట్ గివ్ హిమ్ దట్ స్టేటస్. బేసికల్ గా అది అబ్బాయిల వర్షన్ అన్న. అన్నయ్య వచ్చినాడు అని పాడుకొని అది మొత్తం అయిపోద్ది. మీరు కూర్చున్న తర్వాత అబ్బాయిలు అందరూ అమ్మాయిలు చెప్తారు మీ బావ వచ్చినాడు, అది వస్తుంది. ఈ విషయం దిల్రాజ్ కి చెప్తా నేను. ఆ పాట అలా కంపోజ్ చేస్తుంటే సినిమా హిట్ అయ్యి ఉండేదని. నా కెరియర్ లో ఫస్ట్ సినిమా అదేనన్న. జోష్ గోడ బ్యాచ్ అని బ్యాచ్ ఉంటుంది గోడ మీద. అప్పటి నుంచి గోడ మీదే, అప్పటి నుంచి గోడ మీదే. అందరూ నిన్ను టార్గెట్ చేస్తారు సుధీర్. నీకు నాకు ఒక విషయం కామన్ గా ఉంది. ఏంటి చెప్పు? గడ్డం కాదు, వి హావ్ అ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ కామన్ పాయింట్. చాలా బాగుంది కానీ వాళ్ళు కామన్ గా ఉంచారన్న. ఇవి ఫినిష్ చేయనివ్వండి అయ్యా, తొందరపడతారేంటి? క్రైమ్స్ గురించి మా ఇద్దరికి చాలా స్ట్రాంగ్ పాయింట్. విఆర్ అగైన్స్ట్ క్రైమ్స్. సుధీర్ అనేవాడిని మీరు అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతను బయట వేరే వాళ్ళని టార్గెట్ చేస్తే మేము అసలు టార్గెట్ చేయమన్నా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళందరికి కుళ్ళు సుధీర్. ఇప్పుడు చూడు, వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు. నాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టాడు సార్, వదిలిపెట్టాడు సార్. సో ఎనీవే, ఐ థింక్ వీ విల్ కంటిన్యూ అబౌట్ దాట్ లేటర్. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఇంద్రజ హాయ్, వెల్కమ్ 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 టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కమ్, లవ్లీ మీటింగ్ యూ. సేమ్ హియర్ ఇంద్రజ, చాలా బాగున్నావు ఎప్పటిలాగే. మీరు కూడా. ఇది అబద్ధంలే, ఇది అబద్ధంలే. నిజంగా అన్న, గులాబీ సినిమా నుంచి ఇప్పటిదాకా అలా గులాబీ పువ్వులాగే ఉన్నారు. నువ్వు మాత్రం పువ్వులాగా ఉన్నావు. ఇప్పుడు అవసరం అండి మనకి, ఇప్పుడు అవసరం అండి మనకి. అరే అరే అరే, ఆగవని
ఎందుకు వచ్చినా నేను నేను పెట్టిన ఈ ప్రోగ్రామ్. మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చలేదు. అందరు నేనే పిలిపించిన, పైసలు ఇచ్చి ఒక్క పైసా తీసుకోకుండా వచ్చిన ఈ షోకి నువ్వు నాకు పైసలు ఇచ్చేదేంది, నువ్వు నాకు పైసలు ఇచ్చేదేంది? అరే బాబాయ్ ని మధ్యలో అలా పంపిస్తే ఇప్పుడు వచ్చి పాన్ ఇండియా స్టార్లు రమ్మని చెప్పారు, స్టార్లు తీసుకొస్తున్నావు, పాన్ ఇండియా స్టార్స్ వచ్చారు కదా, బాబాయ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికీ హెల్త్ పాలకు చూసుకుంటూ ఉంటాను. మరి బాగుండదు అమ్మా? అసలు బాగోదు, ఇప్పుడు పంచలేస్తూ ఉంటారు. మరి ఇప్పటివరకు ఎవడేం పంచలేదంటమ్మా? మొత్తం మీరే వేసారు అన్నయ్య, మొత్తం మీరే వేసారు అన్నయ్య. ఎన్నో సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు, సో వాళ్ళతోని మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది? ఏ వర్క్? ఏ వర్క్? నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదు అయ్యా. ఏ కప్పుగా మాట్లాడుతారు, డాన్స్ లా, సీన్స్ ఆ, యాక్షన్ సీక్వెన్సెస్ ఆ, యూ హావ్ టు బి స్పెసిఫిక్. నో, లవ్ సీక్వెన్స్. లవ్ లో చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే మేకింగ్ లవ్, లవ్ మేకింగ్. అరే యూ హావ్ టు హావ్ క్లారిటీ కదా, క్లారిటీ కదా. ఇంద్రజాత్ దగ్గరకు వస్తుందని తెలిస్తే నేనే అనేవాడిని. బట్ ఐ హావ్ వన్ క్వశ్చన్, దీన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఎందుకు పెట్టారు? కంపెనీ అనుకున్నప్పుడు ఆయన పెట్టారు, కంపెనీ అనుకున్నప్పుడు ఆయన పెట్టారు. నాది ఇంకో క్వశ్చన్ ఉంది అన్న, సో మెనీ గుడ్ లుకింగ్ గర్ల్స్ ఆర్ దేర్, ఎందుకు వచ్చిన కర్మ మొగాళ్ల చేత ఆడవాళ్ళ వేషం వేయిస్తారు? నాకు ఇది ఆన్సర్ కావాలి అన్న. మీ ఎక్స్పీరియన్స్ తో అందులో ఎంతమంది లేడీ డబ్బులు చెప్పాలి మీరు? దాన్ని పట్టి నాకు అర్థమైంది ఏంటంటే, రామ్ ప్రసాద్ ను గోడ మీదే ఎందుకు కూర్చోబెట్టారని అర్థమైంది. సార్ మీరు ఎంతో మంది హీరోయిన్లతో యాక్టింగ్ చేశారు కదా, ఈ ఫలానా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ చేయలేకపోయానే అని హీరోయిన్ ఎవరు సార్? ఫలానా హీరోయిన్ తో చేస్తే బాగుండు అనిపించిన హీరోయిన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కొంచెం పద్ధతిగా మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక అమ్మాయితో రొమాన్స్ చేసావని అందుకనే అబ్బాయి. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, పిచ్చి ప్రశ్నలు అడిగారా? దిస్ ఇస్ ద రెప్యుటేషన్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జస్ట్ షట్ అప్. దగ్గరకు వచ్చి కూడా అడగచ్చు. మర్చిపోయాను. హీరోయిన్స్ ఇంత మందితో వర్క్ చేశాను నేను, బట్ ఈ అమ్మాయితో ఇంకా రొమాన్స్ చేయలేకపోయానే, చేస్తే బాగుండేది ఆన్ స్క్రీన్. నాకు అలాంటి దారిద్రమైన ఆలోచనలు లేవు. ఐ వాంట్ టు రొమాన్స్ ఎవ్రీ హీరోయిన్. ఇప్పటివరకు అసలు ఎవరు క్రష్ అయ్యలేరా సార్? అమ్మాయి పేరు చెప్పింది ఎందుకు గోల్ తినేస్తుంది? Any girl for me is pink, so I like to say any girl is pinky. As I said before, I like to romance with every girl, every girl. మొన్న పెళ్ళైపోయినా కూడా కట్రీనా కైఫ్. అదేగా చెప్పన్నా, అదేగా చెప్పన్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. సార్ చూసారా, మొత్తం స్టార్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నిజమాయా? నాకు నాకు మళ్ళా కోమలకోయిన మంచిది. ఎట్లా కోమలాంగులు చూడు, ఎట్లున్నారు? సీతకొక చిలుకలు ఆలినట్టే ఉన్నారప్ప. మరి అలా ఉంటారు. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమంటారు చెప్పండి? నాకు పాటలు అంటే ఇష్టం. మీకు ఇష్టం చిన్న జోష్ తోనే ఒక చిన్న ఐటెం నంబర్ తో వస్తే అసలు మామూలు ఉండదేమో. నా పక్క పొంటే ఉండు, జోష్ ఉంటుందట. మరి మీరు ఎలా హ్యాపీ కూర్చోండి. సో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అని మన ముందుకు రాబోతున్నారు మంజుషా గారు అండ్ షర్వరి గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. Oh, God.
టైగర్ బాబు. అరే జుబ్బల మాలే ఉన్ జంక్షన్ కాడ టైలర్ షాప్ టైగర్ బాబు సూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడే అత్తరు లెక్క నమ్మతే చల్లి ఆడా తేడా తేడా చేసాడే అయ్యో పాపో మిల్చి హోటల్ మున్నాగాడు పోల్ట్రీ ఫారం పండుగాడు బూటీ బర్లరు బట్టి గాడు సీచడేసాడు అయ్యో పాపో. Was a beautiful and so hot performance. Nenuga nagana meere maatladithe baaguntadi Indraja garu. Everything was super fantastic. I enjoyed thoroughly. Jedi Chakravarti garu, I think it was amazing. I really loved it. Thank you sir. So ee paatani inta adbhutanga choreograph chesina Raju Basta. Dance chesina kids andaru kuda okkasari stage meediki raavali please. Once again, thank you so much, Raju Master. Thank you so much, everybody. And thank you so much, Manjusha Garu. Thank you so much, everybody, for coming and entertaining. Thank you. Shri Devi Drama Company lo ippudu next ok adbhutamaina entertainment rabothundi. Let's watch. అరే నువ్వు పోయి బ్యాండ్ తీసుకురా, నువ్వు పోయి కేక్ తీసుకురా, పూల్ సెట్ చేయమన్నా డెకరేషన్ చెయ్యి. అరే వాళ్ళని కూడా పిలిపిర్రా, మొత్తం సెట్ చేయరా, పొర్రా, చూస్తారేమ్రా మొక్కలు. ఏంటో అంతా డైవర్ట్ చేస్తున్నారు అన్న. సన్నీ లియోన్ వస్తుంది అన్న, ఇలా సన్నీ లియోన్ బర్త్డే, శ్రీదేవి డ్రామా కంపెనీ కేక్ అడిగి వస్తుంది. సన్నీ లియోన్ వస్తుందా? రే గ్లాస్ తో పాలు రెడీ చేయండి, మళ్ళీ పూలు రెడీ చేయరా, నా నైట్ డ్రెస్ రెడీ చేయండి, నైట్ డ్రెస్ రెడీ చేయండి అన్న. సన్నీ లియోన్ వచ్చేది కేక్ కట్ చేయకు నీకునే. ఆ మీరు కేక్ కట్ చేయండి. సుధీర్ సినిమా టైం అవుతుంది, పద తొందరగా. ఇప్పుడు తర్వాత ఏంటి సినిమా టైం అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు, కనీసం ఇంటికైనా వెళ్దాం. ఇంట్లో ఎవరు కాఫీ తాగడానికి? అమ్మో ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నావు ఈ టైంలో, కానీ నేను ఇప్పుడు రాలేను, అర్థం చేసుకో. ఎందుకంటే సన్నీ లియోన్ వస్తుంది. సన్నీ లియోన్ కోసం నన్ను నో అంటున్నావు, అందరి గురించి చెప్తుంది కరెక్టే. హలో
అరే అట్లెట్లయితేరా మొత్తం సెట్ చేసిన దావతీయోదంతా. అరే ఏమైందిరా అన్న, సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడ్డదంటానా? సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడుతుందా? మరి ఇక్కడేం పడరా, పదరా హుస్సేన్ సాగర్ కల్లా. హుస్సేన్ సాగర్ సన్నీ లియోన్ ఏదిరా, చిన్నప్పుడు ఏదో నేర్చుకోలేదు, ఏదో వచ్చింటే బాగుంటుంది లోపలికి వెళ్ళి. అరే ఇప్పుడు సన్నీ లియోన్ కాపాడే ఎవరేమో, ఎవరు లేరా? ఏమిటి విషయం? సన్నీ లియోన్ వాటర్ లో పడిపోయారు. పడిపోయిందో నో అన్నదో నువ్వే తోచావు. ఇంకా అసలు ఏమి అడగలేదు నువ్వు అనడానికి. మీరు అర్జెంట్ గా తీయకపోతే ఒక పని చేద్దాం. సన్నీ రెడ్డి పడిపోయిందని నేను ఒక ముగ్గురికి చెప్తాను, నువ్వు ఒక ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు. ఈ విషయం జిల్లా, రాష్ట్రం, దేశం అంతా వ్యాపించి అందరూ వస్తారు. అసలు ఆ ముగ్గురు మాకు చెప్పమని ఇతను ఎవరు? ఇంతకి ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి గారా? సన్నీ లేని కాపాడాలంటే ఖచ్చితంగా నా పుష్ప రావాల్సింది. పుష్ప నువ్వు సూకరో బచ్చా, సూకరో బచ్చా కాదు మరి పుష్ప. బన్నీ సన్నీ లియోన్ పడిపోయిందంట, బయటకు తీయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. సన్నీ లియోన్ పడితే ఎవరు తెస్తారు ఇప్పుడు? ఎవరు? అందరు చాలా మంది ఉన్నారు, నాకు ఎవరు శ్రీవల్లి పడుకో చెప్పండి, వెళ్ళి తీసుకొస్తా. ఓకే, ఇప్పుడు వచ్చేది మామూలు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? హీరోలు ట్రై చేసాం, ఇప్పుడు విలన్ రప్పిద్దాం. ఎవరో ఒకళ్ళు రప్పించేద్దాం, త్వరగా బయటకు వస్తే. ప్లీజ్ వెల్కమ్ బాహుబలి కాలకేయ. కాలకేయ, సన్నీ లియోన్ ఆడుకుంటూ కింద పడిపోయింది, ఎలా కాపాడదాం? వస్తా ఆంధ్ర సుడిగాలి సుడి టీమ్ లో నాలుగు కొట్టిస్తాడు సన్నీ. సన్నీ సుడిగాలి సుధీర్ టీమ్ లో సన్నీ కాదు, మన హీరోయిన్ సన్నీ లియోన్ సార్. తీవా తీవా తీయాలంటే నిన్ను కాదు, అపరిచితుడు రావాలి. అపరిచితుడా రా. వంటలోడు వచ్చాడు, తర్వాత కూరగాయల కోసం వచ్చాడు. వీడు కూరగాయలు కోసేటోడు కాదు. మరేంటే ద గ్రేట్ అపరిచిత్ ఉండా. సన్నీ లియోన్ నీటిలో పడిపోయింది, కాపాడు. ఓ బేబీ ఇప్పుడు చూడు సన్నీ లియోన్ ఎలా తీస్తాను. చాలా సెకలు ఉన్నారా నీలో? పరాయి వ్యక్తిని అలా ముట్టుకోకూడదండి, ఎందుకంటే ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆడదాన్ని ముట్టుకుంటే ఎంత తప్పు తెలుసా? నీ అబ్బా ఒక పని చేయండి, అక్కడ ప్రొడక్షన్ వాడు ఉంటాడు, ఇందాక చికెన్ సాంబార్ లో పెట్టాడు, వాడికి చికెన్ ఎంత బాగా వండాలో నేర్పించండి. బయలుదేరండి. ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్. మీడియాని పిలిపిద్దాం. హలో మీడియా. వన్ టూ త్రీ చెక్. వన్ టూ త్రీ. ఆల్రెడీ అక్కడ రెండు రీసౌండ్ వస్తున్నాయి. హలో ఏంటండి? అవునా, నిజమా నిజమా. ఓవర్ యాక్షన్ చేయకరా. అందాల తార బాలీవుడ్ నటి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది, దీనిపై మనతో స్పందించడానికి ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్ర గారు చెప్పండి, ఎవరు పడిపోయారని మీరు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? యాక్చువల్ గా సన్నీ లియోన్ పుట్టినరోజు అంటే వచ్చాం, కాలు జారి కింద పడింది. సన్నీ లియోన్ పడిపోతే మీకేంటండి అంత బాధ? నువ్వు కట్ చేయడానికి ఆ కత్తెలు పంచాయో, గొడవలు తీసుకో గొడవలు తీసుకో. శబాష్ శబాష్ శబాష్. ఇది
తీసుకొని ఎక్కడికక్కడ తీసే తీసుకో ఎడిటర్ మీకే తీసుకో స్కిట్ ఫినిషింగ్ స్కిట్ ఫినిషింగ్. ఇంద్రసేన రెడ్డి గారు స్పందించట్లేదని చెప్పి మిగిలిన టాలీవుడ్ సభ్యుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. భీమ్లా బల్లే బల్లే నీకు దండం తల్లే నీకు దండం తల్లే ఆపవమ్మా. తోసేయండి ఫస్ట్ కిందకి. పుష్ప ఇంక ఆలస్యం చేయకూడదు. దిగిన వాడు దిగినట్టే ఎడిపోతున్నారు. నేను కాపాడతా. కమ్ ఆన్ సన్నీ లియోన్. సన్నీ లియోన్ అంటే నువ్వా నువ్వా అమ్మ బాబాయ్. ఏమిటే సుధీర్ సన్నీ లియోన్ పడిపోయిందని అబద్ధం చెప్తా. సన్నీ లియోన్ గారు పడిపోయారని చెప్తే ఎవరన్నా దూకు కాపాడతారని అలా చెప్పాను. That was a hilarious skit by everybody. ముందుగా జేడి అన్న, మామూలుగా మా సినిమాలో చిన్న పాయింట్ తో మేము సినిమాలు తీసేస్తామని మాకు ఒక మంచి బ్యాడ్ నేమ్ ఉంది. ఏ పాయింట్ లేకుండా యూ గైజ్ అబ్సల్యూట్లీ టుక్ అస్ ఆన్ ఏ హిలేరియస్ రైడ్. ఇంద్రజే గారు చాలా చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్బ్ స్కిట్. థాంక్యూ సో మచ్ గైస్, థాంక్యూ సో మచ్ ఫర్ ఎంటర్‌టైనింగ్. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనలందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్ తోని డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అమర్దీప్ గారు. సో లెట్స్ వెల్కమ్ అమర్దీప్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ సినీ రంగంలో మనం కనిపించే తెరపైన నవ్వుతూ మనని అలరించే హీరోల నాటకాన్ని మాత్రమే చూస్తాం. కానీ తెర వెనక వాళ్ళు పడే కష్టాన్ని, బాధల్ని, వాళ్ళ శ్రమని ఎవ్వరు గుర్తించం. అలాంటి ఒక నటుడు కథే ఇది. అరే రామ్, రారా ఆడుకుందాం. అరే లేదురా, టీవీలో మంచి సినిమా వస్తుంది, నేను సినిమా చూస్తాను. నేను రాని, మీరు వెళ్ళండి. వీరశంకర్ రెడ్డి, ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అబ్బా ఏముంది సినిమా, నేను ఎప్పటికైనా ఇంత పెద్ద హీరో అవ్వాలి. అవుతా 10 సంవత్సరాల తర్వాత. ఏరా హీరో, ఏంట్రా ఇలా వచ్చు? నిజంగానే హీరోలు అవుతానంటావారా? అవుతావురా, కానీ ఇక్కడే ఉంటే ఎలా అవుతావు? నా మాటిని హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు. ఓ, హీరో అవ్వాలంటే హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. వెళ్తా. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు సినిమా కోసమే వేస్తాను. సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ఎందుకయ్య మా ప్రాణాలు అడుగుస్తారు? ఏంటి భయ్య, 10 రోజుల నుంచి వస్తున్నాను, ఇక్కడే ఉంటున్నావు, హీరో అవుదామని వచ్చావా? అవును భయ్య, మీరు కూడా హీరో అవుదామని వచ్చారా? నా గురించి పక్కన పెట్టలే, కానీ నిన్ను చూస్తుంటే హైదరాబాద్ కొత్తలో ఉన్నావు. ఎక్కడుంటున్నావు మరి? అది తెలీదు భయ్య. ఏం భయపడకు భయ్య, మనలాంటి సినిమా వాళ్ళకే కృష్ణానగర్ ఉంది. ప్రాబ్లం కాదు, సెట్
అరే రామ్, ఫిలిం సిటీలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట, పదరా వెళ్దాం. రెడీ అమ్మా, నెక్స్ట్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చేశారు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నువ్వే. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్? ఏ చేయవా? లేదు సార్, చేస్తాను సార్. హలో, రామేనా మాట్లాడేది? నేను మూవీ డైరెక్టర్ మాట్లాడుతున్నా. నేను మీరు ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన సినిమా చూశాను, చాలా బాగా చేశారు. నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటున్నాను. రాక రాక ఒక సినిమాలో హీరోగా వచ్చింది, ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపో నీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. ఆల్ లైట్స్ రోల్, యాక్షన్. శంకరన్న, శంకరన్న మంచులో మేము. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అరే రామ్, మీ అమ్మ చనిపోయిందిరా, నువ్వు వెంటనే బయలుదేరారా? హలో సార్, రేపు మార్నింగ్ 6:00 షూటింగ్ ఉంది, మీరు 5:30 లొకేషన్లో ఉండాలి. ఓకే సార్, రేపు మార్నింగ్ 5:30 లొకేషన్లో ఉంటాను. సారీ అమ్మా, నన్ను క్షమించు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. బాబు, సినిమా చాలా బాగా వచ్చింది, ఇంకో 1 వీక్లో రిలీజ్ పెట్టుకుందాం. సినిమా సూపర్ హిట్ అంతే. సూపర్ హిట్ అన్న, కొలికాక సినిమా సూపర్ సార్, 100 డేస్ పక్కా. యువర్ అటెన్షన్ ప్లీజ్, పీజేస్ ఆల్ ది వే. మెరుపు వెలుగు చిరుత పరుగు రాజా, ఎదురు పడకు మోగు తాతి బాజా. ఫేక్ స్లాగ్, బ్రేకింగ్ న్యూస్. వరుసగా హిట్లతో దూసుకుపోతున్న హీరో రామ్ కి బ్రేక్ పడింది. బ్యాక్ టు బ్యాక్ 3 ఫ్లాప్స్ తో తన చేతిలో ఉన్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేస్తున్నా ప్రొడ్యూసర్స్. ఏంటిది, ఎంత కష్టపడ్డా ఫ్లాప్ లోనే మునిగిపోతుంది, ఒక్క హిట్ కూడా రావట్లేదు. సినిమా ఫ్లాప్ అయితే
వెనక్కి వెళ్ళిపోవాలా? ఇలా అయితే నన్ను నమ్ముకున్న మా నాన్నకి, వీడేదో సాధిస్తాడని నమ్మిన మా ఊరి వాళ్ళకి నా ముఖం ఎలా చూపించుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? లేదు, సినిమానే ప్రాణం అనుకుని వచ్చా. సినిమా కోసమే ప్రాణాలైనా ఇస్తా. ఏదేమైనా సరే సినిమా కోసమే కష్టపడతా, కష్టపడుతూనే ఉంటా, సినిమా కోసమే బ్రతుకుతా. మన స్టార్ హీరోస్ కూడా ఎన్నో ఫ్లాప్స్లో మునిగిన స్థిరంగా నిలబడ్డారు. నువ్వు కూడా ధైర్యంగా ముందడిగాయి. నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ సినిమా నువ్వు ఖచ్చితంగా హిట్ కొడతావు. సపోజ్ సినిమా పోయింది, ఇంటికెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయటం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. అమర్, బిఫోర్ ఐ సే ఎనీథింగ్, ఇప్పటి వరకు ఇంకా నువ్వు హీరో ఎందుకు అవ్వలేదు? వై యూ మేడ్ మీ రికాల్ ఇస్ యు ఆర్ సూపర్ విత్ యువర్ ఎనర్జీ. ఈ కాన్సెప్ట్ ఎవరిదో నాకు తెలియదు, నీదేనా? మనోజ్ మాస్టర్. మనోజ్, యూఆర్ సూపర్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది నువ్వు ఎంత బాగా చేసావో వీళ్ళందరూ అంత బాగా నువ్వు చేశారు. Thank you, sir. Indra Jagar. Amardeep, you're definitely a hero material. Thank you, madam. Superb. I want all the dancers to be, yes, on the, yes, stage. Annitlo, you have scored 100 out of 100. Thank you so much, Madam Sebastian. Thank you so much, Amar. Thank you so much, everybody. మీరు కూడా ఇక్కడికి వస్తే మాతో పాటు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. దిస్ ఈస్ దిస్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.